హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కేస. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ శాఖలో మరి 1010 ఉద్యోగాలకు గాను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనమైతే చూద్దాము. అంతేకాకుండా ఎవరు అర్హులు, ఎంత వయస్సు ఉంటే దీనికి ఎలిజిబుల్ అంటూ క్లియర్గా చూద్దాము. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫేర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి, డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు, ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. దీంతోపాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే 1010 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ అంటూ మనకు తెలుస్తుంది. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం జగన్ అన్నారు. వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సూచించారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం మాట్లాడుతూ 759 మంది సంక్షేమ అధికారులు, 171 మంది ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, 80 మంది కేర్ టేకర్లు, మొత్తము 1010 పోస్టులను భర్తీ చేయాలని, వెంటనే భర్తీ చేయాలని మరి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మరి వీటిలో మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయండి, చాలా రకాల అర్హతలు అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే డిగ్రీ ప్లస్ బీఈడీ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు అయితే ఇక్కడ మనం ఉండడాన్ని చూడవచ్చు. నార్మల్ డిగ్రీతో కూడా కొన్ని రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? దీనికి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా ఎలిజిబులే. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకైతే అప్డేట్స్ అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై.